ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంకు విశాఖలో ఘన స్వాగతం లభించింది. స్పీకర్గా ఎన్నికయ్యాక తొలిసారి విశాఖకు వచ్చిన తమ్మినేనికి ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలు భారీగా తరలివచ్చి ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికి పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు భారీ ర్యాలీ చేపట్టారు. అసెంబ్లీ ప్రజా సమస్యలకు పరిష్కార వేదిక అని తమ్మినేని సీతారాం అన్నారు. అక్కడ అన్ని పార్టీలకు సమ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ప్రతి సభ్యుడు తమ ప్రాంత సమస్యలు చెప్పుకోవడానికి ఆతృతగా ఎదురు చూస్తారని, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుందని, సభను ఆటంకపరిచే వారి పట్ల మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. అయితే కొత్తగా సుమారు 100కు పైగా శాసనసభ్యులు ఎన్నికైనారు. దే ఆర్ వెరీ ఎంథూజియాటిక్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్స్. ప్రజల సమస్యల కోసం మాట్లాడాలనే, వాళ్ళు స్పందించాలనే వాళ్ళ కోరిక. కాబట్టి తప్పనిసరిగా మై ప్రయారిటీ ఈజ్ ప్రొవైడింగ్ మోర్ ఆపర్చునిటీస్ టు ది న్యూ కమర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. వాళ్ళ సమస్యలను వాళ్ళు మన వాళ్ళు శాసనసభ ద్వారా, స్పీకర్ స్థానం ద్వారా ప్రభుత్వానికి, మరి మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ ఉంటారు, ప్రతిపక్ష నేతలు, ఆ నియోజకవర్గం సమస్యలు వాళ్ళకి తెలియజెప్పుకునేందుకు వాళ్ళు సహజంగానే ఉత్సాహపడతారు. వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఆ ప్రయత్నంలోనే కొద్దిగా సీట్ని ఇబ్బంది పెడుతుంటారు, సహజంగా కుర్రవాళ్ళు కాబట్టి. వాళ్ళ ప్రయత్నాలకి పూర్తి స్థాయి స్పీకర్గా నా సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తాను, వాళ్ళకి అవకాశం ఇస్తాను. ప్రజా సమస్యలు మాట్లాడాలి. శాసనసభ ఈజ్ ఏ వెరీ గుడ్ వెన్యూ ఫర్ ది సొల్యూషన్ ఆఫ్ ది పీపుల్స్ ప్రాబ్లమ్.